తాజా 30. మైసూరారెడ్డి ఎందుకు ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు? అసలు జనసేన పార్టీపై ఆయన అభిప్రాయం ఏమిటి? పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అవుతాడని మైసూరా భావిస్తున్నాడా? మైసూరా పవన్ మధ్య చర్చలు జరిగాయా? ఈ పూర్తి వివరాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడాల్సిందే. రాజకీయాల్లో మాజీ రాజ్యసభ సభ్యుడు ఎంవి మైసూరారెడ్డికి మంచి పేరుంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఒక వెలుగు వెలిగి ఆ తరువాత టీడీపీలో చేరి మరలా వైసీపీలోకి వెళ్ళి పార్టీలోనే ఎక్కువ నిలబడలేక ఆఖరికి రాజకీయ అజ్ఞాతవాసం గడుపుతున్నాడు. ఇదిలా ఉండగా ప్రస్తుతం ఎలక్షన్లు వస్తున్న నేపథ్యంలో ఆయనకు జనసేన ఒకటే పెద్ద దిక్కుగా ఇప్పుడు కనిపిస్తుంది. పార్టీల్లో చేరాల్సిందిగా పవన్ ఇతడిని ఆహ్వానించాడో లేదో తెలియదు, కానీ ఈయన మాత్రం జనసేనకు సపోర్టుగా మాట్లాడుతుండడం అనేక అనుమానాలకు తావిస్తుంది. ఈయన త్వరలో జనసేనలో చేరి పవన్కి రాజకీయ వానమాలు నేర్పాలని చూస్తున్నట్టుగా కనిపిస్తుంది. తెలుగుదేశం పార్టీలో మైసూరారెడ్డి చేరుతారని అంతా భావించారు. వైసీపీ అధినేత జగన్ సొంత జిల్లాకు చెందిన నేత కావడంతో మైసూరారెడ్డిని చేర్చుకుని ఆ జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలని తెలుగుదేశం పార్టీ కూడా భావించింది. ఆయనకు పార్టీలోనూ పదవుల పరంగా సముచిత స్థానం కల్పిస్తామని కూడా హామీ ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో 6 నెలల ముందు పరిస్థితులు వేరు, ఇప్పుడు సీన్ మారింది. ఈ నేపథ్యంలో మైసూరా తాజాగా చేసిన వ్యాఖ్యలు విశ్లేషకులు సైతం ఆశ్చర్యంలో ముంచెత్తాయి. ఏపీలో రాజకీయ ముఖచిత్రం మారబోతుందని ఆయన చెప్పారు. జనసేన రాకతో ఏపీ రాజకీయాలు మారబోతున్నాయని స్పష్టం చేశారు. ఏపీలో 23% మంది ఉన్న కాపు సామాజిక వర్గం అధికారం కోరుకుంటుందని స్పష్టం చేశారు మైసూరా. మైసూరా వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఆయన జనసేన పార్టీలో చేరేందుకు మొగ్గు చూపుతున్నారన్న వాదన వినిపిస్తుంది. మరోపక్క మైసూరా చేరితే సీమలో జనసేన బలం పెరుగుతుందని ఆ పార్టీ భావిస్తుంది. మైసూరా జనసేన పార్టీలోకి వెళ్తే ఆ పార్టీకి లాభమైతే ఎస్ అని, నష్టమైతే నో అని, ఏది కాకపోతే వేస్ట్ మైసూరా అని కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.